వీరమల్ల వెంకటయ్య. వీరమల్ల వెంకటయ్య ఏం పని చేస్తావు? నేను ఇప్పుడు నీళ్ల ఫిల్టర్ మీద ఉన్నా. తాళేకి 40 ఏళ్ళకి తాళు. 40 పెన్షన్ వస్తుందా? మరి వస్తుంది, 2000 వస్తుంది. వస్తుందా? ఎట్టుంది పెన్షన్ పథకం? మంచిగానే ఉంది, మాకు మరింత సహాయం అవుతుంది కదా, ఉపయోగపడుతుంది. ముసలి వాళ్ళకు ఉండాలి అంతేనా? ఎందుకంటే ఇప్పుడు తల్లి కొడుకులు పెట్టకుండా ఇప్పుడు తల్లిదండ్రి బయటకు ఆసరా అవుతుంది, అది పింఛన్ అయితే. ఇప్పుడు ఈ ఉట్లాడు ముసలాయనకు 2000 వచ్చినా కానీ ఇంత ఆసరా అట్లా? అవును మరి, ఇంత కల్బోర్డు తాగుతాడు, ఇంత చాయ్ తాగుతాడు, ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టినా కానీ అట్లా. భూమి ఎప్పుడు ఉంది? నాకు 6 ఎకరాలు. 6 ఎకరాలు రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎట్లుంది రైతు బంధు పథకం? మంచిగానే ఉంది, మాకు ఆసరా అవుతుంది. ఉంటే బాగుంటుందా? లేకుండా ఉండాలి, రైతులకు ఉండాలి. ఎన్ని చేసినా రైతులకే, రైతులు బాగుపడరు, రైతులకు ఉండాలి. ఇంకేది చేసినా ఇంకే చేయవచ్చు రైతులకు. ఉపయోగపడుతుంది వస్తాయి కదా. కానీ 10 ఎకరాలు మీదకున్న వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే బాగుండే. 10 ఎకరాలు మీదకున్న వాళ్ళకి ఇవ్వకుంటే, 10 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి ఇస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి కూడా పోతున్నాయి అనమాట. గట్లా కాదే, 3 గంటలు కాదు. ఇప్పుడు ఇక అన్నాడు, ఆయన అన్నాడు కానీ అది గట్టి అంటారు. అయితేమే కానీ, అయితే ఉంటేమే కానీ 3 గంటలు చాలదు. 8 గంటలు 9 గంటలు ఇప్పుడు ఇస్తారు కదా పొద్దుటీలి. నైట్ మనకు పోకుంటా పొద్దుటీలి వ్యవసాయదారుడు పొద్దుగాల పోతుండు, మోటార్ పెట్టుకుంటుండు. అప్పుడంటే ఎర్రగా ఉండేది, మాకు దూరం ఉండే సబ్ స్టేషన్ సీకర్ మాడు ఉండే కరెంట్ డిమ్గా ఉండేది. ఎప్పుడు రాకపోయేది, ఎప్పుడు తెలంగాణ కూడా. ఇప్పుడు నేను పాయిన బాయికాడ, నేను కూడా పాయిన బాయికాడ మోటార్ పెట్టుకుంటా. ఎర్రగా వచ్చేది పిల్లవంగానే పెట్టేది, మళ్ళీ పండుకునేది, మళ్ళీ ఎర్రగా బంద్ పోయేది. ఇప్పుడు అంటే కరెంట్కి ఇబ్బంది లేదు. ఊళ్ళోనైనా 24 గంటలు ఉంటుంది. ఎప్పుడో జరిసేపు 10 నిమిషాలు 2 నిమిషాలు బంద్ చేస్తారులే. కానీ రైతులకు అయితే మంచిగానే ఉంది, మంచి పంటలు పండుతున్నాయి. ఇప్పుడు ఎన్ని గంటలు అయితే బాగుంటుంది రైతులకు? ఇప్పుడు ఉన్నంత ఉంటే సరిపోద్ది, ఏం కాదు. పొద్దున్న దాకా మనకు ఉంటే కరెంటు 8 గంటలు ఉంటున్నట్టుంది, 8 ఉంటుంది. అవి ఉంటే సరిపోద్ది, ఏం కాదు. మంచిగానే పంటలు పండుతున్నాయి. 24 గంటలు ఉన్నా కానీ మనకు నీళ్ళు దొరకవు. మళ్ళీ ఉండేవి బోర్లలో ఉండేవి, అంతే చాలు. నైట్ బంద్ ఉన్నా కానీ పొద్దుగాల ఉదయం పోస్తున్నాయి. మంచిగానే ఉంది ఇప్పుడైతే. ఏం పేరే? పేరేం పేరు? మాకేం మాట్లాడతారు అయ్యా ముసలోళ్ళం? నేను ఏం పేరు చెప్పు? నా పేరు ముత్యాలు. ముత్యాలు ఏం పని చేసేది? ఇవే కన్నా కై కూలి చేసినాం, బావులు తోసినాం, మునాదులు తీసినాం, పాతిండ్లు కూల కొట్టినాం. అంతేనా? కన్న కూలి చేసినాం, కంప కట్ట కొట్టినాం అని. పెన్షన్ వస్తుందా? ఏమన్నా వస్తుంది అయ్యా, పెన్షన్ వస్తుందా? ఉపయోగపడుతుందా ఏమన్నా? మరి ఉపయోగపడుతుంది. అంతేనా? మంచిగా ఉందా పెన్షన్ పథకం? మంచిగానే ఉంది. మంచిగా మంచిగా ఉందా? ఎట్టుంది నీకు తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? రాకముందు ఎట్లా అనిపిస్తుంది? వచ్చినాక మంచిగానే అనిపిస్తుంది. అంతేనా? ఏ పాటు భూమి? ఏ పాటు ఉంది? నాకు భూమి లేదు. ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు. మొత్తం మొత్తం లేదు. అంటే ఇది వరకు ఏమైనా ఉండే అమ్ముకున్నావా? లేకపోతే ఏం లేదు, మొత్తం కూలి పని చేసినావు. అంతేనా? కళ్యాణ లక్ష్మి గిట్ల వచ్చిందా మీ ఇంట్లో? మాకేమరా, నాకు బిడ్డలు లేరు. ఇద్దరు మనవరాళ్ళ గిట్ల ఏమన్నా అట్లా? మనవరాళ్ళ పెళ్ళి కాదు, ఇప్పుడే చిన్న పిల్లలు. తెలంగాణ వచ్చినాకనే మాది ఎట్లా వస్తుంది? కరెంట్ ఎట్లా వస్తుంది తెలంగాణ వచ్చినాక? కరెంట్ వస్తుంది బాగానే. నువ్వు బావులు తోపోయినావు కదా? మస్తు తోగినా బావులు. వ్యవసాయం గురించి అయితే నీకు ఎరుకుంటుంది కానీ ఈ మధ్యలో అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన 3 గంటలు బావులకు వాడికి కరెంట్ ఇస్తే సరిపోద్ది అన్నాడు. సరిపోతుంది? అదే వ్యవసాయం చేసే వాళ్ళకు 3 గంటలు చాలదు. ఎన్ని గంటలు ఇస్తే సరిపోతుంది? ఎంతకైనా వ్యవసాయానికి ఒక 10 గంటలు 9 గంటలు ఇస్తేనే కరెంటు సరిపోద్ది. అంతేనా? 9 గంటలు 10 గంటలు ఇస్తేనే సరిపోద్ది అంటావు. 3 గంటలు అయితే సరిపోదు అంటావు. 3 గంటలు ఎకరాన్ని 2 ఎకరాలకే పారుతుంది. 4 ఎకరాలు ఎట్లా పారాలి అట్లా అంటావు. మొత్తం మీద అయితే 10 గంటలు ఉండాలంటావు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఉంటే సరిపోతుంది. ఉంటే ఏం కదా? ఏం కాదు. ఇప్పుడు మంచిగా వస్తుంది అంటావా? ఇక నాకు బాయిలే చేసా, ఇంటికైతే మంచిగానే వస్తుంది. ఇంటికైతే మంచిగానే వస్తుంది. నీ పేరేం పేరే? నా పేరు చంద్రయ్య. చంద్రయ్య ఏంది శాతం అయితే లేదా? అయ్యా రోజు కష్టాలుగా పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 3000 వస్తలేదు? ఇది పట్టుకొని తిరుగుతున్నావుగా. మరి ఏం చేస్తాం? మరి అయ్యేది ఇస్తలేడా? ఇస్తలేడు. అంతేనా? ఏం మన 2000 అని ఉపయోగపడుతున్నాయా? ఏం ఉపయోగపడుతుంది? నాటుబడి 20 రోజులు వస్తున్నాయి. 20 రోజులా? ఎందుకని అట్లా? రోజు 100 రూపాయలు సాయంత్రం బడికి పోతావా? పడిపోదు. మరి బడికి పోవాలి. అలవాటు అయినప్పుడు రోజు ఖచ్చితంగా బడికి పోవాల్సి. అది లేవు కదా, ఉంటే పోకపోదు. అవి 2000 ఇస్తే మనకు బడి పోతుంది వచ్చి. ఇంకా మళ్ళీ ఇంకా 1000 రూపాయలు మళ్ళీ ఇంకా 100 రూపాయలు రోజుకు 100 అయినా కానీ 3000 అవుతుంది. ఇంకా 100 రూపాయలు ఏదో నీ అడుగు ఆడుకోవాలి, పూట గడుపుకోవాలి. భూమి ఉందా ఏమన్నా? మరి లేదు. ఏం లేదా?
అది అనొచ్చు దాన్ని తప్పేం లేదు. నిజంగా సరిపోతుందా రైతులకు? రా చాలదు. ఎంత అయితే బాగుంటది? ఉండాలి రోజుకు 8 గంటలనే ఉండాలి. 8 గంటలనే ఉండాలా? కనీసం. ఏం పేరు? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య ఏం పని చేస్తావు? నువ్వు? నేను కూలి పని చేస్తా. కూలి పని? సాగల్ పని చేస్తా. ఇస్త్రీ ఇస్త్రీ ఐరన్ సాధన అవుతుందా? ఇంకా అది నీ మంచిది కాదు అయితే చేస్తుందా? గట్టిగా పట్ట జొన్నలు అవన్నీ గట్టిగా ఉన్నావు అన్నట్టు అయితే అది ఏదో ఉన్నావు కానీ చేయనా చేస్తున్నావు. అంతేనా? ఇప్పుడు మీకు అంటే ఇస్త్రీ చేస్తుంది మీకు కరెంటు ఫ్రీ ఇస్తున్నట్టు కానీ కొంతమంది ఇస్తుండా? ఇస్తుండు. పైసలు తీసుకుంటారు? అవి ఏం లేదు. ఎట్లుందా పథకం? మంచిగా ఉందా? అది మరి మంచిగా ఉంది. మంచిగానే ఉందా అది కూడా? ఓకే. భూమి ఏపాటు ఉంది నీకు? భూమి కొద్దిగా ఎకరం అంటుంది. ఎకరం? ఏం పంట పండిస్తావు? అందులో ఏం లేదు. పత్తి పంటది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఏమైనా ఉపయోగపడుతుందా రైతు బంధు? మంచిగా. అంతేనా? ఎట్లా ఉంది రైతు బంధు? ఉండాలంటావా తీసేయాలి? ఉండాలి. కొంతమంది పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళకి తీసేయాలంటున్నారు. ఇకపోతే అంటే ఇక మరి 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇక అట్లుంది. కానీ మా సొంతలకు ఏముంది పరిస్థితి? ఏదో చూసుకుంటే ఆడికే ఉంది ఆయన అట్లాంటి వాళ్ళకు. మరి రేవంత్ రెడ్డి కరెంటు కేవలం 3 గంటలు ఇస్తే సరిపోద్ది అన్నాడు. రేవంత్ రెడ్డి అట్లా ఇస్తే మాటకు ఉంటుందా? నిజంగా నీకు నీకున్న అనుభవం చెప్పే కరెంటు రైతుకి ఎన్ని గంటలు ఇస్తే సరిపోతుంది? మాకు 24 గంటలు ఇస్తేనే కరెంటు మాకు సప్లై అవుతుంది ఇక్కడ. అంతేనా? 24 గంటలు ఇస్తేనే సరిపోతుంది? నిజంగా 24 గంటలు వస్తుందా ఇప్పుడు కరెంటు? ఇళ్ళకి ఎప్పుడు వస్తుంది? రైతులకు వస్తుంది. అంతేనా? నీళ్లు ఉండాలి కానీ ఎప్పుడైనా వస్తున్నాయండి. మాకేమంటే నీళ్ళ ప్రాబ్లం కొద్దిగా తక్కువ ఉంది కానీ నీళ్ళు ఉండాలంటే మంచిగా వస్తుంది. కరెంటు లేకుంటే ఎట్ట పోతామే మేము? 24 గంటలు ఉండాల్సింది. పర్వాలేదు కరెంటు ఉంటేనే అక్కడ వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే. అంతేనా?